చూస్తున్నాం మనం. కానీ సుమారుగా 43 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావటం, అంటే చివరిగా జిల్లా విడగొట్టింది 43 సంవత్సరాల క్రితం. విజయనగరం జిల్లాని విడగొట్టారు లాస్ట్గా, చివరిగా శ్రీకాకుళం జిల్లా నుంచి, కొంత విశాఖపట్నం జిల్లా నుంచి విజయనగరం జిల్లాని ఏర్పాటు చేసింది 1970 దశకంలో. అయితే ఇవాళ ఈ 43 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా 13 జిల్లాలను ఏర్పాటు చేయటం, భవిష్యత్తులో మరొక జిల్లా కూడా వచ్చేటువంటి అవకాశాన్ని ఆలోచించి పరిశీలించే పరిస్థితులు ఉంటాం. దాదాపుగా అంటే మన్యానికి సంబంధించినటువంటి, అంటే ట్రైబల్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రతి ప్రాంతాన్ని మొత్తాన్ని కలిపి 3 జిల్లాలుగా చేసేటువంటి ఆలోచన చేయటం, ఇప్పటికి 2 చేశారు, సీరియస్గా మరొక దాన్ని ఎలా చేయాలన్నటువంటి ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేయటం. మరీ ప్రత్యేకించి బందరోళ్ళకైతే, మనూరోళ్ళకైతే పేరుకి మచిలీపట్నం జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఒక్క అధికారి కూడా బందర్లో లేకపోవటం, కేవలం కలెక్టరు జాయింట్ కలెక్టరే కాదు ఏ జిల్లా అధికారి కూడా ఒక్క శాఖకు సంబంధించిన ప్రతి ఆఫీసుని కూడా పెదవాడు వెళ్ళిపోయి కేవలం బందరు